Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవి విరమణలోపు నిమ్మగడ్డకు ఆ ఆశ తీరదా? ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయనకు అన్నీ తెలుసు. సుదీర్ఘమైన ఐఏఎస్ సర్వీసులో ఆయన ఎప్పుడూ వివాదం కాలేదు. కానీ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా మాత్రం ప్రభుత్వాన్ని ఢీకొట్టి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఏడాదిగా సాగిన ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు అటు ఇటు కూడా తెల్ల జెండా చూపించి మరీ ఇప్పుడు సయోధ్య బాట పట్టడం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ అధికారి మాత్రమే కాదు, న్యాయ విద్యను అభ్యసించిన వారు. పైగా రాజ్భవన్లో ఏళ్ల తరబడి పనిచేసి రాజ్యాంగాన్ని కూడా అవపాసన పట్టేశారు. అందువలనే ఆయన రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల కక్ష కట్టి వ్యవహరించినా కూడా దానిని న్యాయస్థానాల్లో దూకుడుగా ఎదుర్కొని పోయిన ఎస్సీసీ కుర్చీ సంపాదించారు. పంతం పట్టి మరీ తాను ఎన్నికల కమిషనర్గా ఉండగానే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కు తాను ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా బాగా తెలుసు. అందుకే ఆయన మొదట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెరతీశారు. పంచాయతీ ఎన్నికల తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నగార మోగించారు. నిజానికి వీటి కంటే ముందు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అవి చాలా ముఖ్యం కూడా. ఇప్పటికీ నెల రోజులుగా స్థానిక ఎన్నికల తంతు సాగుతున్నా ఎక్కడా పరిషత్ ఎన్నికల ఊసే రాకపోవడం ఒకంత విస్మయం కలిగించే విషయమే. అయితే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటే చాలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉందట. నాడు వేలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో అవి అక్రమమని నిమ్మగడ్డ ఏకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ ఇప్పుడు ముందుంది. దాంతోనే ఇప్పుడు పెద్ద చిక్కు వస్తోంది అంటున్నారు. పరిషత్ ఎన్నికలు నిమ్మగడ్డ నిర్వహించాలనుకుంటే మాత్రం పాత ఏకగ్రీవాలను రద్దు చేస్తూ క్రొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలి. అదే జరిగితే వైసీపీ కోర్టుకు వెళుతుంది. అప్పుడక్కడ ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం కూడా మార్చి 31 పూర్తవుతుంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక కేవలం 15 మాత్రమే వ్యవధి ఉంటుంది. ఇక ఏకగ్రీవాలకు ఓకే అనేసి ఎన్నికలకు వెళితే తాను అన్న మాటలను అక్రమమని, కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ తప్పు అని తానే అంగీకరించాల్సి వస్తుంది. విపక్షాలు అసలు ఊరుకోవు. ఇదంతా పెద్ద వ్యవహారంగా ఉంటుంది. పైగా అటు ఇటు వైసీపీ, టీడీపీ పట్టుపట్టి కూర్చుంటాయి. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలను మాత్రం పెండింగ్లో పెట్టి తమ పదవిని ముగించేస్తారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.